హైదరాబాద్లోని దిల్షుక్ నగర్ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సాయిబాబా ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. 1984 నుంచి తాము ప్రతి ఏడాది ఈ ఉత్సవాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా కలశ స్థాపన ప్రారంభమయ్యే ఉత్సవాలు గురు పౌర్ణమి నాడు అన్నదానంతో ముగుస్తాయని సాయిబాబా టెంపుల్ చైర్మన్ పి గంగాధర్ వివరించారు. ఇంకా లక్షనామార్చన, పాదుకా పూజ, 108 కలశాలతో అభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, నరసింహ గుప్తా పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తెలిసిన విషయమే, ముందు ఇప్పుడు కూడా వస్తే సీఎం గారు, తర్వాత మిగతా మినిస్టర్స్ కూడా రావచ్చు అని ఆకాంక్షిస్తున్నాము. ఈ గురు పూర్ణమి ఉత్సవాలకు సందర్భంగా 14/7/2019 ఉదయం 8:30 కలిస్థాపన పూజ నుంచి స్టార్ట్ అవ్వడం, ఆ రోజు లక్షణామర్చన పూజ ఉంటుంది, 15/7 నాడు పాదుకా పూజ ఉంటుంది, 16 గురు పూర్ణమి 108 కలశాలతో అభిషేకం బాబాకు ఉంటుంది. ఆ రోజు ఉదయం 7:15 తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ 4 రోజుల ప్రోగ్రాం గాను ఈ 4 రోజుల కార్యక్రమాలకు ఈ జిహెచ్ఎంసీ వారితో కానీ, తర్వాత పోలీసు వ్యవస్థతో కానీ, ట్రాఫిక్ పోలీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని, తర్వాత 150 వాలంటీర్స్, మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మా ధర్మకర్తలు అందరితో సహకరించుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని మా సంకల్పం. గుడి ప్రారంభమైన నుంచి నేనున్నా 84-85 స్టార్ట్ చేసాము. 84 ఎప్పుడైతే స్టార్ట్ చేసాము, ఆ గురు పూర్ణం నాడు బాబాకు పెట్టడానికి ఏం స్థలంలో ఏం లేకుండే, ఆ టైంలో భారీ వర్షం వచ్చింది, బావ మొత్తం తడిచిపోయాడు చిన్న బావ విగ్రహం పెట్టినప్పుడు. అప్పటి నుంచి కూడా ఇక కొద్ది కొద్ది డెవలప్మెంట్లో ఎంతో చేస్తున్నాము. మీ సహకారం ఎంతో ఉంది, ఎంతో అందించారు, ఇంకా అందించాలి, భక్తులకు అంతా తెలియజేయాలి. ఈ చుట్టుపక్కల ఎన్ని గుళ్ళు అయినా కానీ మళ్ళీ మన గుడికి ఆదరణ ఇంతవరకు దక్కలేదు, ఒక పైసా ఆదాయం దక్కలేదు, ఆదరణ దక్కలేదు. కాబట్టి మీ ప్రస్తుతలు కూడా మనసు పూర్తిగా సేవ చేసుకొని తినడా ఈ అవకాశం భక్తులందరికీ వినియోగించినట్టు చెప్పుకోవాలని చెప్పి నా ఒక విజ్ఞప్తి.